హలో ఫ్రెండ్స్, నా పేరు షరీఫ్ ఖాన్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మన బిట్కాయిన్ పరిస్థితి బాగలేదు. ఈ విషయం నేను March 29 వీడియో చేశాను బిట్కాయిన్తో జాగ్రత్త అని చెప్పేసి. ఎవరెవరైతే జాగ్రత్త పడ్డారో వాళ్ళ ఫీలింగ్ బాగుంటుంది, ఎవరెవరైతే జాగ్రత్త పడలేదో వాళ్ళు కొద్దిగా ప్యానిక్లో ఉంటారు. ఇంతే సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను తర్వాత 18 కూడా వీడియో చేశాను, దాంట్లో నేను కనిపించి మాట్లాడాను. ఓకే, దాంట్లో కూడా క్లారిఫైగా చెప్పాను నా దగ్గర ఎలాంటి క్రిప్టో కరెన్సీ పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. మీరు కూడా ఒకవేళ ఉంటే ఒక చిన్న పార్ట్ మాత్రమే పెట్టుకోండి, మిగతాదంతా అమ్మేసుకోండి. ఎందుకంటే మార్కెట్ పరిస్థితి సరిగ్గా లేదు, మీరు జాగ్రత్తగా ఉండడం మంచిదని క్లారిటీగా చెప్పేశాను. ఓకే, ఇందులో నా తప్ప ఎలాంటిది లేదు. నా వీడియోస్ని ఫుల్గా చూడకపోతే అది మీ ఇష్టం. నాకు దానివల్ల ఎలాంటి లాస్ లేదు, ఎలాంటి లాభం కూడా లేదు. ఓకే, ఎందుకంటే మన వీడియోస్కి పెద్దగా హైప్ అయిపోయే ఛాన్స్ లేదు. ప్రజలందరికీ ఇమాజినేషన్ కావాలి. మీరు 10 నిమిషాల్లో 100,000 రూపాయలు సంపాదిస్తారంటే దానికి 100,000 వ్యూస్ వస్తాయి. నిజాలు మాట్లాడితే వ్యూస్ ఉండవు. అందుకని నేను నిజాలే మాట్లాడతాను. వ్యూస్ రాకపోయినా పర్లేదు, లైక్స్ రాకపోయినా పర్లేదు. ప్రస్తుతానికి నా వీడియోస్ నచ్చిన వాళ్ళు లైక్స్ వేయండి. వీడియో ఎలా ఉందో అది తిట్టడమైనా పొగడమైనా పర్లేదు, కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్స్ని బట్టి మళ్ళీ వీడియోస్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మార్కెట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, మార్కెట్ వచ్చేసి ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషను 48 నుంచి 50 వేల మధ్యలో నడుస్తుంది బిట్కాయిన్ అనేది. ఇక్కడ కూడా మీరు ఒక పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేయొచ్చు. బయర్స్ గురించి మాట్లాడుతున్నాను, కొత్తగా బయింగ్ చేసే వాళ్ళ గురించి. ఇక్కడ మీరు పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేయాలంటే మీ దగ్గర ఉన్న పెట్టుబడిలోంచి ఒక 5% 10% ఉపయోగించి పెట్టుబడి మీరు యూజ్ చేసి అమౌంట్ అనేది కొనచ్చు. ఇక ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ పంపింగ్ అనేది మిస్ అయిపోయి డౌన్ అయిందనుకోండి, మళ్ళీ 45,000కి 43,000కి మధ్యలో మీరు ఒక 10% యూజ్ చేసి మీ దగ్గర పెట్టుబడిలోంచి చిన్న అమౌంట్ కొనచ్చు. బిట్కాయిన్ అయినా సరే, ఎథీరియం అయినా, యూఎన్ అయినా, లైట్ కాయిన్ అయినా, ఏదైనా పర్లేదు, మీ ఫేవరెట్ కాయిన్ ఏదైనా పర్లేదు. కాయిన్స్ గురించి నేను చెప్పను, మీ ఫేవరెట్ కాయిన్స్ మీరే సెలెక్ట్ చేసుకోండి. కానీ 1, 2, 3, 4 ఇంతే కాయిన్స్ ఎక్కువగా యూజ్ చేయకండి, మెదడు చెడిపోతుంది, మీరు చెడిపోతారు, లాస్ అయిపోతారు. అందువల్ల ఏంటంటే 1, 2, 3, 4 లేదా గట్టిగా అంటే 5 టోకెన్స్ సెలెక్ట్ చేసుకోండి చాలు. ఆ టోకెన్స్లోనే మీరు ట్రేడింగ్ చేయండి. కానీ ఏ టోకెన్స్లో మీరు ట్రేడింగ్ చేయాలి అన్నా కూడా మీరు గమనించాల్సింది బిట్కాయిన్ ప్యాటర్న్, ఎథీరియం ప్యాటర్న్. ఈ రెండు విండోస్లో కూడా మీరు ఓపెన్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాతే మీరు ట్రేడింగ్ చేస్తున్న కాయిన్ గురించి మీరు ట్రేడింగ్ చేయాలి. ఆలోచించి ఇవి తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా, మనం కొంటున్న కాయిన్ పెరుగుతుందా తగ్గుతుందా, వీటి గురించి కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ ఇక మన మ్యాటర్లోకి వెళ్తే, మనం ఇప్పుడు 48కి 50కి మధ్యలో బిట్కాయిన్ ప్రైస్ ఉన్నప్పటికీ మనం కొన్న కాయిన్స్ ఒక పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేయొచ్చు. తర్వాత బిట్కాయిన్ ఇక్కడ నుంచి డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. అక్కడ 43,000కి 45,000కి మధ్యలో దిగే ఛాన్స్ ఉంటే బిట్కాయిన్, అక్కడ మన కాయిన్స్ కూడా దిగుతూ ఉంటాయి, మన ఫేవరెట్ కాయిన్స్. అక్కడ కూడా మనం పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేయొచ్చు, 10% 15% యూజ్ చేయొచ్చు. అక్కడ నుంచి కూడా బిట్కాయిన్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటే, లాస్ట్ టైం నేను చెప్పిన వీడియోస్లో $43,000 వరకు కూడా బిట్కాయిన్ దిగే ఛాన్స్ ఉందని రెండు వీడియోస్లో చెప్పాను. మీరు నమ్మారో లేదో, లాస్ట్ టైం 14,000 బిట్కాయిన్ దిగింది, తర్వాత ఒకసారి $10,000 బిట్కాయిన్ దిగింది, తర్వాత ఇప్పుడు $16,000 బిట్కాయిన్ దిగింది. మనం గమనించినట్టయితే నేను చెప్పింది యథావిధిగా కరెక్ట్గా జరిగింది. ఇక్కడ $10,000 బిట్కాయిన్ దిగినప్పుడు నేను చెప్పాను $14,000 బిట్కాయిన్ మళ్ళీ దిగే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా అని చెప్పేసి. తర్వాత 16,000 దిగింది, ఇక్కడ నుంచి కూడా ఇది మిస్ అయిపోతే $43,000-$45,000 ప్రైస్ కూడా మళ్ళీ దిగచ్చు. అక్కడ నుంచి కూడా మిస్ అయిపోతే ఒకవేళ $37,000 నుంచి $39,000 వరకు కూడా బిట్కాయిన్ దిగే ఛాన్స్ ఉంటుంది, ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ప్రజలు అక్కడ దాకా ఇష్టపడితే పైకి తీసుకెళ్ళిపోతారు, లేకుంటలేదు. ఇంకోటి చాలామంది చాలా సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు, సార్ బిట్కాయిన్ దిగుతున్నా కూడా ఒక కాయిన్ పైకి వెళ్ళిపోతుంది ఎందువల్ల అంటారు. ఆ కాయిన్ పైకి వెళ్ళిపోతుంది అంటే మన చేతుల నుంచి దాటిపోయింది, మన చేతుల్లో అది లేదని అర్థం. అంటే బిట్కాయిన్ అనుసరించి అది లేదు, అది డేంజర్లో ఉంది అని అర్థం. ఎందుకు తీసుకెళ్ళిపోతారు అంటే, కొన్ని కోట్ల టోకెన్స్ని వాళ్ళు కొనేసి కొంతమంది హోల్డ్ చేసి ఉంటారు. ప్రైస్ దిగిపోతుంటే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, ఎక్కడో అప్పో సపో తెచ్చేసి ఆ కాయిన్ని సేలర్స్ దగ్గర కొనేసి హైప్కి తీసుకెళ్తారు. పైకి తీసుకెళ్తూ ఓ బిట్కాయిన్ దిగుతున్నా, ఈ కాయిన్ పైకి వెళ్ళిపోతుంది, ఒకడు కొడితే మెసేజ్ 100,000 మంది కొడతారు. ఏది మన టెలిగ్రామ్లో 100,000 మెసేజ్లు వెళ్ళేసరికి వాడు ఒక ఆర్డర్ పెడితే 10 ఆర్డర్లు వానికి పోటీ పెడతారు, పైకి తీసుకెళ్తారు కాయిన్స్. వాడేం చేస్తాడు, వాడి దగ్గర ఉన్న కోట్ల టోకెన్స్ పైన సేలింగ్ కొట్టుకుంటాడు, వాడు ప్రాఫిట్లో బయటపడతారు, మీరు లాస్ అయిపోతారు. అందువల్ల ఏంటంటే బిట్కాయిన్ని ఏవైతే అనుసరిస్తున్నాయో వాటిని కొద్దిగా అవగాహనగా మీరు కూడా అనుసరించి ప్రాఫిట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఏవైతే మన చేతులు దాటిపోయి వ్యవహరిస్తున్నాయో వాటి వెంట మీరు పడకండి, పడినా కూడా మీరు లాస్ అయిపోతారు. అందువల్ల ఏంటంటే మీకు జాగ్రత్తలు చెప్తున్నాను, బిట్కాయిన్ అండ్ ఎథీరియం ఈ రెండింటిని ఫాలో అవ్వండి, ఈ రెండు ప్యాటర్న్ చూడండి. మనకు 37,000, 38,000, 39,000 వరకు కూడా బిట్కాయిన్ దిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మీరు జాగ్రత్తలు వహించడం మంచిది. అలా కూడా మీరు ఇక్కడ పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేస్తున్నారు మీ ఫేవరెట్ టోకెన్స్, ఓకే, పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసినప్పుడు కూడా ప్రతిసారి కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే 1-డే క్యాండిల్లో రిటర్న్ అవుతుంది క్యాండిల్, అంటే రిటర్న్ అంటే ఇలా కిందికి దిగి మళ్ళీ రిటర్న్ అవుతుంది చూడండి. ఇలా రిటర్న్ అవుతుందంటే 5 మినిట్స్ క్యాండిల్లో మనం చూసుకున్నట్టయితే ఇది గ్రీన్లో ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం దీన్ని ట్రేడ్ చేయొచ్చు, అంటే మనకు ఇక్కడ దాకా దిగినప్పుడు కొనేయచ్చు,
మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు అమ్మేయచ్చు, మళ్ళీ ఇక్కడ దాకా దిగింది కొనేసాం మళ్ళీ ఇక్కడ అమ్మేయచ్చు. అలాగా ప్రతిసారి కూడా ట్రేడింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో ట్రేడ్ చేయకపోతే చాలా నష్టాలు మీరు చూస్తారు. ఎందుకు అంటే మీకు బై ఛాన్స్ బిట్కాయిన్ ఇక్కడే ఆగుతుందని గ్యారెంటీ లేదు. 2017లాగా బిట్కాయిన్ అనేది కిందికి దిగడం మొదలు పెడితే మళ్ళీ దాన్ని ఆపేది ఎవరితోనం కాదు. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి సీలింగ్ చేయడానికి. అప్పుడు భయం వస్తుంది, ప్రజలు దీన్ని ఇష్టపడట్లేదు, ప్రజలు హోల్డింగ్ చేయట్లేదు, అమ్ముకుంటున్నారని వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైపోతుందో వాళ్ళ మైండ్కి, వాళ్ళు కూడా అమ్మడం మొదలు పెడతారు. బిట్కాయిన్ దిగుతూ వస్తుంది. 2017లాగా బిట్కాయిన్ దిగడం మొదలు పెడితే మీరు మొత్తం మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం లాస్ అయిపోతారు. జాగ్రత్త పడండి. అందువల్ల ఏంటంటే మీరు పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేస్తూ ఉన్నా కూడా, నేను పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేశాను సార్ మీరు చెప్పినట్టుగా ఆయన లాస్ట్లో ఉన్నాను అనడం తప్పు. మీరు పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేస్తూ ఉన్నా కూడా ప్రతి 5 నిమిషాల క్యాండిల్ అప్ అయినప్పుడు, ప్రతి 15 నిమిషాల క్యాండిల్ అప్ అయినప్పుడు మీరు అమ్ముకోవడానికి ప్రయత్నించండి. మీరు ప్రాఫిట్లో ఉన్నారో లేదో చెక్ చేసుకొని, ఇది నేను గమనించాల్సిన విషయంగా చెప్తున్నాను. ప్రస్తుతానికి మన క్రిప్టో కరెన్సీలో 2 సూత్రాలు బాగా పాటించండి. 1, మన దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా ఉపయోగించకూడదు. 2, ఏంటంటే మనం కాయిన్ కొంటున్నామంటే ఆ డబ్బు మనది కాదు అనుకోవడం. ఈ 2 సూత్రాలు పాటించాలి. కాయిన్ దిగిపోతుంటే పానిక్ అవ్వకూడదు, కాయిన్ పెరిగిపోతుంటే దాని వెంట మనం పడకూడదు. ఇవి ఖచ్చితంగా మీరు పాటించి ప్రస్తుతానికి ఏ విధంగా క్రిప్టో కరెన్సీ నడుస్తుందని ఆ మార్కెట్ని బట్టి మనం వ్యవహరించాలి. మార్కెట్ మనకు అనుకూలంగా ఉండదు, మార్కెట్కి అనుకూలంగా మనం ఉండాలి. అందువల్ల ఏంటంటే నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా అనౌన్స్ చేశాను, నా దగ్గర ఎలాంటి క్రిప్టో కరెన్సీ నేను పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. నేను ఏవైతే కొనుక్కున్నాను టోకెన్స్, అవి ఓన్లీ బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో ఒక మూన్ షాట్ టోకెన్ అమ్మడానికి మాత్రమే కొని పెట్టాను. ట్రస్ట్ వాలెట్లో అది బిట్మార్ట్ ఎక్స్చేంజ్లోకి పంపించి పెట్టాను. అవి 26వ తేదీ అమ్మేస్తాను. ఇక నా దగ్గర ఉన్నవి డబ్ల్యూఆర్ఎక్స్ టోకెన్స్ మాత్రమే అని ఆల్రెడీ ఆడియోలో చెప్పాను. డబ్ల్యూఆర్ఎక్స్ టోకెన్స్ మాత్రమే ఉన్నాయి, అవి నేను ఫీజు కింద అయినా యూజ్ చేసుకుంటాను, దానివల్ల నాకు ఎలాంటి లాస్ లేదు. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను డబ్ల్యూఆర్ఎక్స్ టోకెన్స్ మనకు ఎలాంటి లాస్ కూడా ఉండదు అని చెప్పేసి నేను అలా వదిలేశాను. ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి క్రిప్టో కరెన్సీ లేదు, నేను కొనడానికి మాత్రమే ఎదురు చూస్తున్నాను. అమ్ముకున్నాను, ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాను. నేను ఆల్రెడీ అమ్మిన చోట కూడా మీకు ఆల్రెడీ హెచ్చరిక చేశాను, మీరు అమ్ముకున్నారో లేదో అది మీ ఇష్టం. ఎందుకంటే మీ ఊహలకి మీ డబ్బులకి నేను ఒక బాధ్యత అనేది వహించలేను. ఎందుకంటే మీకు నేను అథారిటీ అనేది తీసుకోలేను కదా, మీ అథారిటీ మీది, మీ ఫ్రీడమ్ మీది, మీ అర్జెన్సీ మీకు ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు మార్కెట్కి అనుకూలంగా వెళ్ళడం అలవాటు చేసుకోండి. అందువల్ల ఏంటంటే నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా జాగ్రత్తలు చెప్తూ ఉంటాను. ఈ జాగ్రత్తలన్నీ కూడా గమనించి మీరు ట్రేడ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఉంటాయి అన్నదే నిజం. ఓకే, నా వీడియోస్ ఎవరైతే పూర్తిగా చూడకుండా సగం సగం చూసేసి తొక్కలే బొక్కలేని కామెంట్ చేసుకుంటున్నారో వాళ్ళ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా లేదు, లాభం కూడా లేదు. అందువల్ల ఏంటంటే ప్రస్తుతానికి బిట్కాయిన్, ఎథీరియంని అనుసరించండి. మీరు ఏదైతే ఫేవరెట్ టోకెన్స్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు చూడండి. ప్రతి ఒక్క టోకెన్ గురించి మనం వివరించాలంటే వీడియో లెంత్గా ఉంటుంది, అంత లెంత్ ఎవరు చూడరు. అందువల్ల ఏంటంటే ప్రస్తుతం నేను ఏ వీడియో చేసినా ఎథీరియం బిట్కాయిన్ గురించి చెప్తుంటాను. అలాగే మనకు ఎథీరియం బిఎన్బి కాయిన్ ఎందుకు ఎక్కువగా రీకవర్ అవుతూ ఉంటాయండి, ఫాస్ట్గా ఎథీరియంలో మనకు ఎక్కువగా ఈ స్వాప్ టోకెన్స్ స్వాప్ చేస్తూ ఉంటారు. యూని స్వాప్ కానివ్వండి, ముని స్వాప్ కానివ్వండి, అలాగే సుసి స్వాప్ కానివ్వండి, ట్రస్ట్ వాలెట్ కానివ్వండి, తర్వాత వచ్చి మీటా మాస్ట్ కానివ్వండి, ప్యాన్కేక్ స్వాప్, ఇలాంటి స్వాప్లో ఎక్కువగా ఎథీరియం యూజ్ చేస్తుంటారు గ్యాస్ ప్రైజ్ కోసం, అలాగే అక్కడ స్వాపింగ్ ఫీజు కోసం. అందువల్ల ఏంటంటే ఎక్కువగా బయ్యింగ్ జరుగుతూ ఉంటుంది, ఎక్కువ సేలింగ్ జరుగుతుంది, అక్కడ వ్యాపారం ఎక్కువ ఉంటుంది, ఎథీరియం త్వరగా రీకవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత బిఎన్బి కాయిన్ కూడా సేమ్ సేమ్ కొత్త కొత్త టోకెన్స్ కోసం ఎక్కువగా ఇప్పుడు బైనాన్స్ చైనే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అందువల్ల బైనాన్స్ స్మార్ట్ కాంట్రాక్ట్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ మనకు ఎక్కువగా బిఎన్బి కాయిన్ కూడా పైకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే బిఎన్బి కాయిన్ కూడా ఎక్కువగా రీకవర్ అవుతూ ఉంటుంది. సరే, మీరు ఏ కాయిన్ కొన్నా కూడా పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేయండి, ప్రతిసారి కూడా ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. లేదు సార్ మాకు అంత టైం లేదు ట్రేడ్ చేయలేమంటే ఖచ్చితంగా ఎక్కడ దాకా బిట్కాయిన్ దిగుతుందో, దిగిన తర్వాత అంటే 43 దిగుతుందా, $39 దిగుతుందా, $39,000 దిగుతుందా, $40,000 దిగుతుందా చూసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక చిన్న హైప్ ఇస్తుంది. 15 నిమిషాల క్యాండిల్ వరకు, 5 నిమిషాల క్యాండిల్ వరకు హైప్ ఇస్తుంది, తర్వాత మళ్ళీ దిగుతుంది. మళ్ళీ దిగిన తర్వాత అక్కడ స్టేబుల్ అవుతే అప్పుడు కొనాలి మీరు పెట్టుబడి పెట్టేవాళ్ళు, లేదంటే మీరు కొనకూడదు. ట్రేడింగ్ చేసే ఓపిక ఉంటే పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేయండి, ట్రేడింగ్ చేయండి, మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి అపోనెంట్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా క్రిప్టో కరెన్సీ మార్కెట్లో వ్యవహరించి మంచి ప్రాఫిట్స్ తీసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లోకి ఎవరెవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో మన వాళ్ళందరూ కూడా అందరినీ టెలిగ్రామ్ ఛానల్లో తెచ్చుకోండి, టెలిగ్రామ్ గ్రూప్లో తేవండి. ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వచ్చేలా చేయండి క్రిప్టో కరెన్సీ గురించి, వాళ్ళు నష్టపోకుండా కాపాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.